ఈ దిన వాగ్దానం యెషయా 65:24 వచనం. వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినం మీరు వేడుకొనక మునుపే మీకు అక్కరగా ఉన్నవి ఏమిటో ఆయనకు తెలియను గనక తప్పకుండా దేవుడు మీకు ఉత్తరమిచ్చే దేవుడు, మీకున్న ప్రతి బాధ నుండి విడిపించే శక్తి గల దేవుడు మీతో ఉన్నాడు. మత్తయి సువార్త 6:8 వచనంలో మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేంటియో ఆయనకు తెలియను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మీకు అక్కరగా ఉన్న వాటన్నిటి నుండి దేవుడు ఈరోజు మీ ప్రతి అవసరతలు దేవుడు తీర్చి అద్భుతం జరిగించే దేవుడు. మత్తయి సువార్త 7:7 వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుడు సెలవిచ్చాడు. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. కాబట్టి ఈ దినము మీకు ఏ సమస్యతో ఉన్నారో మీరు దేవుణ్ణి అడగండి, తప్పకుండా మీరు అద్భుతాన్ని పొందుకుంటారు. అడగక ముందే అక్కర్లు తీర్చే శక్తి గల దేవుడు, అడుగు వారికి తప్పకుండా దయచేసే దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ఈ దిన వాగ్దానం చేత దేవుడు నింపి మీకున్న ప్రతి అవసరతలు అనారోగ్యం నుండి విడిపించి అవసరతలన్నీ తీర్చి ఆటంకాలన్నీ తొలగించి ఈ ఉదయకాల దీవెన చేత నింపి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం యెషయా. తండ్రి నీకు స్తోత్రం యెషయా, మీరు వేడుకొనక మునిపే నేను తప్పకుండా నేను దయచేస్తానని సెలవిచ్చిన దేవుడు. పరిశుద్ధాత్మదేవ, అడుగు వాటికంటే ఊహించుక వాటికంటే అత్యధికంగా ఇచ్చే శక్తి గల దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకునని సెలవిచ్చిన దేవుడు. ఈ దినం ఎవరైతే వారి సమస్యల గురించి మిమ్మల్ని అడుగుతున్నారో, వారి బాధలతో అడుగుతున్నారో, ఇప్పుడే వారందరూ పొందుకుందురుగాక. అడగలేని స్థితిలో భయంకరంగా దేవాని స్తోత్రం బలహీన పరిస్థితిలో ఉన్న వారిని సహితం మీరు స్వస్థపరచండి ప్రభువ. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరిగించండి. కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయండి. అనారోగ్యాల నుండి మీరు విడిపించండి. దేవారి పిల్లల్ని వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని, ఇది నా వాగ్దానం చేత నింపుమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక, ఆమేన్.